హాయ్, నా పేరు వినోద్ అండి. కరెంట్లీ నా ఏజ్ 42. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు ఆల్మోస్ట్ కిడ్నీ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. సమ్ ఇట్ వాజ్ డయాగ్నోస్డ్ ఇన్ ద వెరీ ఎర్లియర్ ఏజ్ అట్ ద 25 ఇయర్స్. నేను ఆల్మోస్ట్ చాలా డాక్టర్లు తిరిగాను, చాలా మెడిసిన్స్ వాడాను, ఈవెన్ ఆయుర్వేదం కూడా ట్రై చేశాను. ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. చివరికి ఒక విజయవాడలో ఉండేవాడిని నేను. అప్పట్లో నా జాబ్ ట్రాన్స్ఫర్ అక్కడికి విజయవాడలో ఉన్నాను. సో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, మీరు ఈ పేషెంట్ని ఇమీడియట్గా అడ్మిట్ చేయండి, లేకపోతే కోమాలో వెళ్తారు, 2 డేస్ వెయిట్ చేస్తే అని చెప్పడం జరిగింది. సో అక్కడ నా నేటివ్ కాదు కాబట్టి, నా హోమ్ టౌన్ హైదరాబాద్ కాబట్టి, తెలిసిన రెఫరెన్స్ ద్వారా ఆ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. నైట్ 12 o'clockకి రీచ్ అయ్యాను. సో నాకు ఇక్కడ రావడము ఇక్కడ డయాలసిస్ టీమ్ వాళ్ళు నైట్ 12 వరకు వెయిట్ చేసి ఎమర్జెన్సీ వాళ్ళు తోడుగా ఉండి దగ్గరుండి నాకు ఆ రోజు డయాలసిస్ స్టార్ట్ చేశారు, అక్టోబర్ మంత్ 2012లో. సో దాని తర్వాత చివల్న నా సర్జరీ జరిగింది. విదిన్ 2 మంత్స్ ఆఫ్ డయాలసిస్ నేను సర్జరీకి వెళ్ళాను. సర్జరీ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 8+ ఇయర్స్ నౌ ఐ మీన్ టు 9 ఇయర్స్. నాకు సర్జరీ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ సహారియా. ఆయనకి ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సమ్ 2 ఇయర్స్ బ్యాక్. అండ్ నా నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ విఎస్ రెడ్డి, చాలా హెల్పింగ్ పర్సన్, చాలా హెల్పింగ్ నేచర్, డౌన్ టు ద ఎర్త్ పర్సన్, చాలా బాగా ట్రీట్ చేస్తారు. నాకు సర్జరీ అయిన గురించి ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ డాక్టర్ చెప్పిన డైట్ ఖచ్చితంగా పాటించాలి, మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి, మెడిసిన్స్ అండ్ ఫ్రీక్వెంట్ కన్సల్టేషన్స్ ఉండాలి. మోరోవర్ బయట తిండ్లు ఎలాంటివి తినకూడదు. నా ఇనిషియల్ డేస్ కాస్త నోరు కట్టలేక నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంది. బయట టిఫిన్ సెంటర్ నుంచి ఏదో టిఫిన్ తెప్పించుకొని వడ తిన్నాను. ఇడ్లీ తింటే తప్పులేదు, బట్ వడ తినడం వల్ల నాకు మళ్ళీ ఒక అది ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ ఒక 1 వీక్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో అలాంటి తప్పులు చేయకూడదు. మెడికేషన్స్ వాడండి, ఫ్రీక్వెంట్ కన్సల్టేషన్స్ పెట్టుకోండి. డాక్టర్ని ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ అడ్వైజ్ లేనిది ఎలాంటి మెడిసిన్స్ వాడకూడదు. నేను నాకు కిడ్నీ ఫెయిలియర్ అవడానికి కారణం నేనే చేసుకున్నాను. ఇనిషియల్గా నాకు హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేది ఫ్రీక్వెంట్గా. నేను ఏదో సొంత నిర్ణయం తీసుకొని ఏదో బ్రూఫిన్, ఇబోఫ్రిన్, డార్ట్, సొంత ట్యాబ్లెట్స్, ఇవన్నీ డాక్టర్ అడ్వైస్ లేకుండా కన్సల్ట్ చేసుకొని ట్యాబ్లెట్స్ చేసుకొని లాస్ట్కి ఈ స్టేజ్ తెచ్చుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్టేజ్ తెచ్చుకోవద్దు. ఏ హెల్త్ ఉన్నా, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా, మైనర్ ఆర్ మేజర్, డాక్టర్ అడ్వైజ్ లేనిది ఎలాంటి మెడిసిన్స్ ప్లీజ్ వాడకండి.